శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు తర్వాత మైదానం వీడే క్రమంలో బాబర్ రాజాం స్పోర్ట్స్ బ్రాతో కనిపించాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పాకిస్తాన్ కెప్టెన్ బాబాజాం బ్రా వేసుకోవడంపై ఫ్యాన్స్ నెటిజన్లు అవాక్ అయ్యారు బాబాజాం బ్రా వేసుకోవడం ఏంటి ఇదేం మాయరోగం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు శ్రీలంక పాకిస్తాన్ మధ్య కొలంబోలో రెండో టెస్టు జరిగింది ఈ టెస్టు పాకిస్తాన్ ఇన్నింగ్స్ రెండు వందల ఇరవై రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది అలాగే ఈ టెస్టులో గెలిచిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ బాబా రాజాం మైదానాన్ని వీడుతుండగా గ్యాలరీలో ఉన్న ఓ ఫ్యాన్స్ జెర్సీ ఇవ్వమని కోరాడు దాంతో అభిమానికి జెర్సీని ఇచ్చేందుకు చొక్కా విప్పాడు దీంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ వేసుకున్న స్పోర్ట్స్ బ్రా బయటపడింది బాబర్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడంపై అక్కడ ఫ్యాన్స్ సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు సాధారణంగా మేల్ క్రీడాకారులు తమ జెర్సీ లోపల బనియన్ లేదా ట్రాక్ సూట్ ధరిస్తారు కానీ బాబర్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడంపై అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే దీనిపై కొందరు క్రీడా నిపుణులు వివరణ ఇస్తున్నారు ఇది స్పోర్ట్స్ బ్రా కాదని అలా కనిపించే వెస్ట్ అని చెబుతున్నారు క్రీడల్లో ఇది ఎప్పుడో ప్రవేశపెట్టారని చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని ఉపయోగిస్తారని అంటున్నారు దీన్ని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారట వెన్నును నిటారుగా ఉంచేందుకు వీపులోని కండరాలు ఫిట్ గా ఉండేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందట అంతేకాదు చాలా తేలిగ్గా ఉండే ఈ బ్రా వేసుకుంటే కనీసం ధరించినట్లు కూడా అనిపించదట అందులో ఈ వెస్ట్లో జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంటుంది